సరిగ్గా దేవుడు తోలుకొచ్చినట్టు వచ్చేసారు. దేవుడు తోలుకొచ్చినట్టు అనుకుంటుంది కామాక్షి, మనం మనుషులం కదా, దేవుడు పంపినట్టు అనాలి. అవును, నా కోసం ఎదురు చూస్తున్నావు, ఏమైనా పనే? అది సరే, అర్జెంట్ గా పిలిచారు, ఏమైనా చెప్పాలనా? అవును కామాక్షి, మా ఫ్రెండ్ లేడు రమణ బాబు, వాడు సినిమాకి ఫ్రీ పాస్లు ఇచ్చాడు, అర్జెంట్ గా సినిమాకి వెళ్ళాలి, రెడీ అయిపో. సినిమా ఏం పేరు? నా పెళ్ళం నీ మొగుడు. అదే సినిమా అండి, నేను దేవుడి సినిమాకి అయితేనే వస్తా. కామాక్షి పెళ్ళై 6 సంవత్సరాలైంది, ఇంతవరకు శ్రీకృష్ణలీలలు, స్వామి అయ్యప్ప మహిమ, భక్త తుకారం ఇలాంటి భక్తి సినిమాలకు వెళ్ళాం గానీ ఒక సోషల్ సినిమాకి వెళ్ళావా? ఇవాళ సినిమాకి వెళ్ళపోతే నా పరువు పోతుంది, నువ్వు రెడీ అయిపో. తప్పదంటారా? తప్పదు కామాక్షి. మరి మరి ఏంటి? మరి పట్టు చీర కావాలా, చెలుగు లోలాకలు కావాలా, నల్ల పూసలు కొలుసు కావాలా, చెప్పు. అవన్నీ తర్వాత చూద్దాం, ముందు నాకు కాస్త ఆవు పేడ కావాలండి. ఆవు పేడ ఎందుకు కామాక్షి? నీళ్ళలో కలిపి పానకం చేసి గ్లాసులతో పట్టిస్తావా నాకు నువ్వు? ఇవాళ ఆవు పేడతో దీపారం చేస్తే మనం పోయాక ఆ దీపం దారి చూపిస్తుందండి. అక్కడ కూడా పవర్ కట్టేనా కామాక్షి? నీకు రాను రాను మరీ చాలా. ఆపండి మీ దండకం, నేనే సినిమాకి రావడం లేదు, నేనే తెచ్చుకుంటా. నువ్వు రెడీ అయిపో, సినిమాకి వెళ్ళకపోతే నా పరువు పోతుంది, వెంటనే బట్టలు మార్చుకుని నేనే ఆవు పేడేస్తాను. ఏమండి పేడ కింద పడింది తీసుకురండి, పడుతుండగా పట్టుకురండి. వెయిటింగ్ ఏం చెప్పమంటావు రాంబాబు? సాధారణంగా భార్యలు భర్తల్ని వీసీఆర్లు కావాలంటారు, టీవీలు కావాలంటారు, నగలు కావాలంటారు, చీరలు కావాలంటారు. మావిడంటే వ్రతానికి ఆవు పేడ కావాలండి. ఆవు పేడ అయితే రోడ్డు మీద గోళ్ళంతుంది కదండి. అడిగా, రోడ్డు మీద ఆవు పేడ పనికి రాదంట, పవిత్రంగా ఆవు పేడేస్తున్నప్పుడు డైరెక్ట్ గా పట్టాలంట. అంతలా నవ్వకు రాంబాబు, నీకు పెళ్ళైంది కదా, ఇక నుంచి నీకు స్టార్ట్ అవుతాయి పాటలు. గురునాథం గారు, అందరూ మాట్లాడినట్టు మీరు మాట్లాడారంటే నాకు ఒళ్ళు మండుకొస్తుందండి. ఆఫీసర్ గారిని దెబ్బ కొట్టాలని చెప్పి మీరు కార్డు వేయించారు, అది పట్టుకుని పెళ్ళాలంటూ వచ్చేసింది, ఏం చేయాలో తెలియక తస్తున్నానండి. అంత ఆవేశపడక రాంబాబు, నీకు పెళ్లి ఎక్కడైందని చెప్పింది? మనం కార్డులో వేసినట్టుగానే సిరిపురం రామాలయంలో. అయిందా? అవలేదుగా. మరెందుకని అంత ఆవేశపడతావు? కరెక్ట్ గా రామాలయానికి మీ అమ్మానాన్ని తీసుకెళ్లి ఆ పూజారి ముందు అడిగించు. ఈ ఐడియా బ్రహ్మాండంగా ఉందండి, సౌండ్ వస్తున్నట్టుంది, పేడొస్తుంది, వెళ్ళిపోండి. అయిపోయి సినిమా టైం అయిపోయింది. ఏయమ్మా ఏయమ్మా దిగండి, ఇదే నేను చెప్పిన చారిత్రాత్మకమైన రామాలయం, ఊరు సిరిపురం. రండి, ఆ చరిత్ర ఏదో తెలుస్తుంది. ఏమ్మా జయలక్ష్మి, బాగున్నావా? పెళ్ళైన తర్వాత మళ్ళీ దేనమ్మా చూడటం? అవును, మీ ఆయన రాలేదా? అదిగో మీ పక్కనే ఉన్నారండి. ఏమండి రాంబాబు గారు, బాగున్నారా? అమ్మాయికి ఏమైనా పిల్లా పాపను ప్రసాదించారా లేదా? రాయ్, కొట్టానంటే నీ సొంత పేరు మీద సహస్రనామాత్యం చదువుకుంటూ కూర్చుంటావు, వెదవ కోతలు నువ్వు. రాయ్, నోరు మీద పెద్దంతరం చిన్నంతరం లేకుండా ఆయన ఎవరనుకున్నావు? పండితుల వారు. తప్పు వీరిది కాదండి, ఆ రోజు వీరిద్దరికి పెళ్లి జరిపించినప్పుడే చెప్పాను ముహూర్తం లేకుండా పెళ్లి ఏమిటి అని. వింటేగా, తొందరగా పెళ్లి అయిపోవాలి, లేకపోతే మా వాళ్ళు వచ్చేస్తారని చెప్పి తాళి కట్టేశారు. మీరేం కంగారు పడకండి, ఇంకా ఈ దోషం 15 రోజుల దాకా ఉంటుంది. గుళ్ళు అబద్ధాలు ఆడతావా? నిన్ను గంట పెట్టి కొట్టావా? ఆయన గంట పుచ్చుకోండి కానీ నిన్ను ఏం పుచ్చుకుంటావో కార్యకర్తలు చెప్పాను. ఈ చీర కట్టుకుని తొందరగా రెడీ అవ్వు, మళ్ళీ వర్జం వచ్చేస్తుంది. ఈ హడావుడంతా ఎందుకత్తయ్యా? అసలు ఆయన మండిపడుతున్నారు. వాడు పిచ్చుకున్నమ్మా చిన్నప్పటి నుంచి అంతే, వాడి గురించి పట్టించుకోకు, నువ్వు తొందరగా రెడీ అవ్వు. పన్నీర్ బుడ్డికి అన్నం పెట్టారా? పెట్టానే. అబ్బా మీకు ఆవేశం, హడావుడే ఎక్కువ. అబ్బా ఏడి వస్తాడు, రాకెక్కడ పోతాడు, అడుగు వస్తున్నాడు. ఇదిగో వాడిని తొందరగా రెడీ చేయండి. తొందరగా రారా. వస్తున్నానన్న. ఏమిన్నా తెగడావిడి చేస్తున్నావు? ఏమిటిదన్నా? అవన్నీ స్వీట్స్ రా, నీకు ఇష్టమని మైసూరు పాకు, జాంగ్రీ లడ్డు చేయించాను రా. అలాగా అయితే జాంగ్రీ ఇక్కడ తినకూడదు రా, ఇవి ఆ గదిలో పెట్టడానికి. మీరు ఆ గదిలోకి వెళ్ళి తలుపేసుకుని మొత్తం తినేయండి. గదిలోనా? ఏ గదిలోనన్నా? ఆ గదిలో రా. ఆ గది అంటే వంట గది? నీ తెలియదుకో, తర్వాత చెప్తాను. అర్థమైందిలే, గది అంటే పూజ గది. ఏమిటయ్యా బుర్రలేని ప్రశ్నలు నువ్వును? ఇంకా సరే అర్థం కదా సార్? మీరా? ఏమిటయ్యా కొత్తగా చూస్తావు? భలేవా సార్, నాకేమన్నా రేజ్ చేయడం అనుకున్నారా? అవును. ఏంటి సార్ ఈ మధ్య మా ఇంటికి తెగ వచ్చేస్తున్నారు. అంతే, గుళ్ళోకి వెళ్దామా కొత్త దంపతులను చూడడానికి వెళ్దామా అంటే నా ఓటు కొత్త దంపతులకే. అవును, ఈ రోజు ప్రోగ్రామ్ గురించి నాతో ఒక మాట కూడా చెప్పలేదే. ప్రోగ్రామ్? ఏం ప్రోగ్రామ్ సార్? శివతాండవా? ఆ టైపే.
అవును మీ నాన్నగారు ఎక్కడ ముహూర్తం ఎన్ని గంటలకి ఇక్కడే ఉన్నాను సార్ ముహూర్తం 9:20 ఇంకా 2 నిమిషాలు టైం ఉంది నువ్వు తొందరగా రెడీ అవరా ఇంకా రెడీ అవుటండి 5 సంవత్సరానికి రెడీగా ఉంటాను రమ్మనండి దంపతులు ఇద్దరు లోపల చూసేయండి సావిత్రి అమ్మాయిని తీసుకురా ఇదిగో తీసుకొచ్చేసానండి పదమ్మ టైం అయిందా లోపల పంపించేద్దాం పంపండి అమ్మా ఏమిటి ఇవాళ ప్రోగ్రామ్ పెట్టావు బుద్ధి లేకుండా ఒరే బాబుగా నేను అనుకున్న దాన్ని కొట్టావు నీకు రేజెక్టర్ మీ బాస్ కనపడతారా ఏమయ్య రామ్ బాబు మగాడు వైండ్ సిగ్గుపడతావు లోపల తీసుకోమ్మా అమ్మాయిని గదిలో పంపించు ఇలా దగ్గరుండి కొత్త దంపతులని గదిలో పంపించడం ఇది 93వ సారి గాడ్ బ్లెస్ యు అమ్మా ఏంటయా పిలిచావా సార్ మీరు ఈ రోజు రాత్రి ఇంటికి పోరా పిలిస్తే పలికే దైవంలాగా గుమ్మలోనే కూర్చుంటారా ఏం కావాలయ్యా నీకు లుంగి సార్ లుంగి కనిపించట్లేదు లుంగి కనిపించట్లేదా నేను వస్తున్నాను ఉండండి సార్ ఇటువంటి మధురమైన సమయంలో పాపిస్ట్ లుంగి గురించి చర్చ చీచి చీచి మీరు రండి సార్ ఇదిగోండి ఏమిటిది లుంగి నేను చస్తేనమ్మను అది డెఫినెట్ గా నీ చీర అయి ఉంటుంది నా లుంగి నేను వెతుక్కోలే అనుకుంటున్నావా నేనేమన్నా పుట్టు గుడ్డే అనుకున్నావా నీ హెల్ప్ నాకేం అక్కర్లేదు నేనే వెతుక్కోగలను ఇది నా లుంగి బలవంతంగా గదిలోకి నెట్టి తలుపు మూసినంత మాత్రాన నువ్వు నేను ఒకటైపోతాననుకుంటున్నారా చస్తే జరగదు మంచం గోడ ఏమిటా రాంబాబు ఇది తప్పు కాదు సార్ మీరా సార్ లోపలికి ఎప్పుడు వచ్చారు సార్ ఈ రాత్రి నన్ను వదిలిపెట్టి వెళ్ళకండి సార్ ఇక్కడే ఉన్నాను సార్ ప్లీజ్ సార్ ప్లీజ్ సార్ ఏం సార్ ఇలా అయిపోతున్నారు సార్ మీరు మీరేనా సార్ మీరెవరో నాకు తెలియదు సార్ సార్ మీసనే సార్ సార్ అమ్మో ఆడదాని బాడీలో ఇంత పవర్ ఉందని ఇప్పుడే తెలిసింది ఇలా అయితే లొంగిపోవడం ఖాయం అమ్మా నాన్న ఇంట్లో లేరు ఇదొక్కటే ఉంది దీన్ని బయటకు పంపేయడానికి ఇదొక్కటే మార్గం